గత 10 రోజుల నుంచి అంతు చిక్కని మిస్టరీ అందరినీ వెంటాడుతుంది. ఎస్, మీరు వింటున్నది ఎగ్జాక్ట్లీ నిజమే. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓ మారుమూల ప్రాంతంలో ఈ మిస్టరీ చోటు చేసుకుంది. అదేంటంటారా? అయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని కమలాపురి గ్రామంలో ఇటీవలే చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ గ్రామంలో నివసించే అశోక్ అనే 18 ఏళ్ల బాలుడు రాత్రి కలలో స్వయంగా దేవుడు ప్రత్యక్షమై గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పుట్టలో శివలింగం దాగి ఉందని తెలిపినట్లు గ్రామస్తులకు చెప్పాడు. తనకు దేవుడు స్వయంగా ఆహ్వానించినట్లు తెలిపిన అశోక్ మాటలు గ్రామస్తుల్లో ఆత్మీయతను, భక్తిని కలిగించాయి. అశోక్ చెప్పిన మాటలను ఆసక్తిగా పరిగణించిన గ్రామస్తులు తక్షణమే ఆ ప్రదేశానికి చేరుకున్నారు. దేవుని వాక్కును నిజమనుకున్న గ్రామస్తులు బాలుడు చూపించిన ప్రదేశంలో తవ్వడం ప్రారంభించారు. కొంతకాలం, అంటే కొంత సమయం తవ్విన తర్వాత నిజంగానే శివలింగం కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ఒక మహిమగా భావిస్తూ అందరూ శివలింగం వద్ద పూజలు ప్రారంభించారు. ఇక శివలింగం బయటపడిన వెంటనే రాత్రి అవుతున్నప్పుడు ఆ పుట్ట చుట్టూ వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. శివలింగం చుట్టూ పాములు గుంపులుగా చేరి గుసలు కొడుతూ పూజారులను భయపెట్టాయి. ఆ పాములు గుంపులుగా ఉండి భక్తులను తమ సమీపానికి రానివ్వకుండా అడ్డుకుంటూ పగబట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాయి. ఇది చూసిన గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. ఇంతటి అసాధారణ పరిస్థితి వలన గ్రామస్తుల్లో కొన్ని వదంతులు వ్యాపించాయి. పుట్టను తవ్వడం వల్ల అక్కడున్న పాములు రోషానికి గురయ్యాయని, అవి గ్రామస్తులను రానివ్వకుండా భయపెడుతున్నాయని భావించారు. అయితే మొత్తానికి ఆ పాములు శివలింగాన్ని కాపాడుతున్నట్లు భావిస్తూ ఆ భక్తులను నిరంతరం భయపెట్టడం, పరిగెత్తించడం ప్రారంభించాయి. పాములు ఈ అసాధారణ ప్రవర్తన గ్రామంలో ఆధ్యాత్మిక భయం రేకెత్తించింది. వాటిని సాధారణ పాములుగా కాకుండా దేవుని ఆజ్ఞతో వచ్చిన రక్షగా పాములుగా భావించి భయంతో పూజారులు తమ పనులు చేయడం మానేశారు. గ్రామస్తులలో ఎవరు పుట్ట సమీపానికి రాకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నించారు. పాముల సంఖ్య కూడా అనేకం ఉండడంతో ఈ సంఘటన మరింత రహస్యంగా మారింది. ఇప్పటి వరకు ఈ సంఘటన గురించి పలు గ్రామాల ప్రజలు ఆసక్తిగా విచారణ చేస్తూ వస్తున్నారు. భక్తులంతా ఆ పాములను గౌరవిస్తూ దూరంగా ఉండడం మంచిదని భావిస్తున్నారు. కానీ ఎప్పుడైతే పుట్టని తవ్వారో గ్రామస్తులు, ఇక మరుసటి రోజు నుంచి ఆ పాములు ఆ గ్రామస్తులను పగబెట్టడం మొదలుపెట్టాయి. మొత్తానికి ఆ గ్రామస్తుల వెంట పడడంతో ఆ గ్రామస్తులంతా గ్రామంలోకి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో తలుపులు వేసుకొని మరీ బయటికి రాకుండా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఆ విషసర్పాలు. మొత్తానికి ఆ గ్రామస్తులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఇక అదేవిధంగా మరుసటి రోజు కూడా బయటికి వెళ్ళడంతో ఆ పాములు మాత్రం గ్రామంలోనే సంచరిస్తున్నాయి. అయినా కూడా కొంత ధైర్యం చేసి ఆ గ్రామస్తులు పొరుగు ఊరికి వెళ్ళి అక్కడ కొందరు స్వామీజీలుతో మాట్లాడి వారిని ఆ గ్రామానికి తీసుకురావడం జరిగింది. అయితే ఏంటి ఈ మార్పులు, ఎందుకు ఇలా జరిగిందని స్వామీజీలను అడగా మీరేం చేశారని స్వామీజీ వారిని ప్రశ్నించారు. ఆ బాలుడికి కలలో దేవుడు రావడం, అక్కడికి వెళ్ళి పుట్టను తవ్వాలని అతను చెప్పడం, మేము వెంటనే వెళ్ళి ఆ పుట్టును త్రవ్వడం ప్రారంభించాం. ఆ తర్వాత శివలింగం పాములు అన్నీ కూడా బయటకు వచ్చాయి. ఎస్, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. పుట్టను తవ్వకూడదు. అది ఆయనకు ఏ విధంగా అయితే ఆ దేవుడు చెప్పాడో ఆ దేవుడే దానికి మార్గం చూపిస్తాడు. మీరు చేసింది ముమ్మాటికి చాలా పెద్ద తప్పు. మరి దీనికి పరిష్కారం ఉందా అని చెప్పేసి ఆ గ్రామస్తులు స్వామీజీని అడిగారు. తప్పకుండా దీనికి పరిష్కారం ఉంది, తొందరగానే ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి గ్రామస్తులతో చెప్పడంతో మొత్తానికి గ్రామస్తులు కొంత కుదుటబడి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.